హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫోన్పేని యూస్ చేసి షాప్స్ వాళ్ళు ఉంటారు కదా క్యూఆర్ కోడ్స్ పెట్టుకొని వాళ్ళకి పేమెంట్ ఎలా చేయాలి అనేది అయితే చూద్దాం క్యూఆర్ కోడ్తో సో అది ఎలా చేయాలి అంటే దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేయండి సో పాస్వర్డ్ ఇచ్చాక నెక్స్ట్ ఇంటర్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఒకవేళ క్యూఆర్ కోడ్ లేకుంటే మొబైల్ నెంబర్కి పంపాలనుకుంటే టూ మొబైల్ నెంబర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్కి అయితే పంపొచ్చు బట్ మ్యాక్సిమమ్ మెంబర్స్ దగ్గర అయితే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది దానికి గాను ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే సింబల్ ఉంటుంది పైన సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేశాక మీరు క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయాలి ఇప్పుడు నా దగ్గర క్యూఆర్ కోడ్ అనేది ఉంది నేను దీన్ని స్కాన్ చేస్తున్నాను మీరు ఏదైతే షాప్ కీపర్ దగ్గర అంటే షాప్ వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటుందో దాన్ని అయితే స్కాన్ చేయండి సో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాక మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది పైన వాళ్ళ నేమ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ యూపీఐ ఐడి కూడా పడుతుంది అండ్ కింద మీరు ఎంత అమౌంట్ వాళ్ళకి పే చేయాలో అదైతే ఎంటర్ చేయండి నేను ఒక ఫైవ్ రూపీస్ పే చేయాలి కాబట్టి ఫైవ్ రూపీస్ ఎంటర్ చేశాను ఎంటర్ చేశాక ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళి కట్ అవుతుంది అనేది ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడైతే వస్తుంది మీరు చెక్ చేసుకోండి సో ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే కట్ అవుతుంది అండ్ ఆ తర్వాతకి పే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీరు యూపీఐ పిన్ అనేది ఎంటర్ సో నేను యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేశాను కనెక్టింగ్ సెక్యూర్లీ అనేది మనకు పడుతుంది ఆ తర్వాత చూడొచ్చు పేమెంట్ అనేది అయిపోయింది అనమాట సో చూడొచ్చు పేమెంట్ అనేది అయిపోయింది ఈ పేమెంట్ అనేది తీసుకెళ్ళి కీపర్ కైనా చూపించండి లేదంటే ఆటోమేటిక్గా పేమెంట్ కాగానే వాళ్ళకి పేటిఎం లేదా ఏదో ఒక బాక్స్ అయితే ఉంటుంది అది చెప్తుంది ఇంత పేమెంట్ అయిందని సో అట్లా వాళ్ళైతే మనం అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు ఒకవేళ చెప్పకుండా పేమెంట్ చేసినట్టుగా అయితే వాళ్ళకి చూపించండి సో ఇట్లయితే మీరు వేరే వాళ్ళకైతే పేమెంట్ చేయొచ్చు షాప్ కీపర్స్ ద్వారా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్